ఏదో ఒకటమ్మా, సస్పెండ్ అయ్యి చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాను. గుడ్ మార్నింగ్ మేడం, మీకు శుభవార్త. రేపటి నుంచి నువ్వు అసలు ఇంటికి రానక్కర్లేదు. నువ్వు ఎప్పుడు దయచేస్తావో తెలియకపోవటం, వండిన అన్నంతో మర్నాడు ఏ పులిహోరో దద్దోదనో చేసుకు తింటాం. చిచి, సిగ్గులేని జన్మ పౌషం లేని బతుకును. అది కాదు మేడం గారు, ఆ సుబ్బిగాడు విజయనగరం బెదకడలు చెప్పి నారికి తీరేస్తాను. పది ముక్కలు మాట్లాడితే అందరూ తొమ్మిది అబద్ధాలు. ఈ జన్మకు నువ్వు బాగుపడురా. చిచి, నీ మొహం చూస్తేనే నాకు అసహ్యంగా ఉంది. పాపలకి కాళ్ళు పట్టుకున్నాడే డాక్టర్ గారు, పట్టాలతో వేస్తాడేమో. అమ్మా, తామే తగిలింది. మీకు చెప్పకుండా వెళ్ళడం తప్పే మేడం. నేను విజయనగరం వెళ్ళాను, అక్కడ నా మ్యారేజ్ సెటిల్ అయింది. పిల్ల పేరు భువనేశ్వరి, రైల్వేలో బుకింగ్ క్లర్క్ కింద పనిచేస్తుంది. ఇంకో మూడు నెలల్లో ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేస్తుంది. పెళ్లి ఇక్కడే, మీ చేతుల మీదే. ఎరా, ఇలా ఒక ముక్క నా చెవినేస్తే నేరాను నీ తరఫున. శుభగారానికి వెళ్తుండగా ఇదెందుకు మధ్యన అనుకున్నావా? అనుకోకుండా ఇలా అయిపోయిందండి, యాక్సిడెంట్ టైప్ లో. పెళ్లి సంగతి సరే, ఆ పిల్లని ఎలా పోషిస్తావు? వీడియో షాప్ పెడుతున్నాను కదండి మన కాలనీలో. నిజంగానా? ఏమిటా ఇది, ఇన్ని మార్పులు నీ జీవితంలో? ఇంకో న్యూస్, కట్నం వద్దనేశాను. అంతేకాదు, వాళ్ళ మామయ్యకి ఇచ్చిన మాట ప్రకారం తను ఇక్కడికి వచ్చేలోగా నాదంటూ ఓ ఇల్లు, అది అద్దిల్లు అయినా పర్వాలేదు, సామాన్లు బలపరచుకోవాలి. చాలా ప్రయోజకుడు అవుతున్నావు. అన్నట్టు పాపం శర్మగారిని సస్పెండ్ చేశారంట, నీ దగ్గర పెట్టుకో. అవును దివాకరం, ఇంటికి షాప్ ఎక్కడ పెడుతున్నావు? పెట్టుకోమని చాలా మంది అడిగారు. నాకు డౌటే. చాలా మంది అడిగారు కానీ నేనే వద్దన్నాను. మన ఫ్రంట్ పోర్షన్ ఖాళీగా ఉంది కదా అని. అదిగో కుక్కర్ కూస్తుంది, సత్యం. నా ఇంటి ముందు పోషణ, చచ్చిన ఇవ్వనం. ఇది నా సొంతం కాదు, గవర్నమెంట్ క్వార్టర్స్. ఏంటండి, ఊళ్ళో ఎవరికి లేని రూల్స్ మీకు ఒక్కరికి వచ్చినాయా? ప్రతిమా వాళ్ళందరూ బంధువులకేనో బామంతులకి ఇచ్చుకోవటం లేదా? నువ్వు ఎంత ఆరో మొత్తుకో, నా ఇంట్లో షాప్ పెట్టుకోవడం నేను ఒప్పుకోను, నన్ను విసిగించుకో. ఇప్పుడు మీరు కాదంటే నాకు పెళ్లి కాదు, నాకు భవిష్యత్తు లేదు, నాకు బతుకు లేదు. నువ్వున్నావయ్యా, ఇప్పుడు నా ముఖం భువనేశ్వర్కి ఎలా చూపించు? మూసుకుని చూపించు, నన్ను అట్టే విసిగించుకో బాబులకి. బయటికి పోను, ఏకంగా పైలో కరకే పోతాను. ఏంటి అగాయిచ్యం, దివాకరం? పంప తీసి ఊరేసుకోవటం లేదు కదా. అబ్బా మీరు ఊరుకోండి, అట్లే తాడు కూడా పట్టుకెళ్ళాడు. దివాకరం, వంటగదిలో చావడం ఏమిటయ్యా? మళ్ళీ ఆరు నెలల దాకా పనికిరాదు. ఊరేసుకోవడానికి ఎక్కిన కుర్చీ తనేసినట్టుంది. అదిగో ఏమో రెండు వేలాడుతున్నాయి, బహుశా కాళ్ళు అనుకుంటాను. అబ్బా మీ అవసరం మాటలు మీరును. దివాకరం, నువ్వు చెప్పలేంటే నా ఇంటి ముందే షాప్ పెట్టుకుంది కానీ ముందు తరుపు. దివాకరం, ఎక్కేస్తున్నాడు పోతులాగా, నీ అన్నం మొత్తం తినేస్తున్నాడు. తింటే తిన్నాడు కానీ ఆ వెదర చచ్చిపోతాడేమో అని ఎంత భయపడ్డాను శర్మగారు. అయితే మేడం గారు, వెంటనే ఈ ప్రాంతం అంతా భద్ర కొట్టించేసి మన షాప్ ఏర్పాట్లు చేస్తాను. ఎలా ఎలా చావు,